వాయిస్ లిమిటెడ్ చేస్తా ఉన్నారు కదా, ఏదైనా ప్రముఖులో ఒక 4-5 వాయిస్ లిమిటెడ్ చేస్తారు మా వ్యూవర్స్ కోసం? నాకు ఇంతకు మునుపు అయితే నేను వాయిస్లు చేసేవాడినండి, సుమారుగా 100 వాయిస్లు చేశా అంటే ఒక 1.5 అవర్ ప్రోగ్రామ్ అదే చేయాలి కాబట్టి అందరు సినిమా యాక్టర్ కొన్ని జోకులు సౌండ్లు చెప్పేవాడిని. అప్పుడు వాటి మీద మనం అవగాహన ప్రాక్టీసు అన్ని డైలాగ్ గుర్తుపెట్టుకొని చేసేవాడిని. ఇప్పుడు అవి వదిలేసి నేను చాలా కాలం అయిపోయింది, కానీ ఒక ధైర్యంతో కొన్ని వాయిస్లు చెప్తాను. సినిమా యాక్టర్లో కొంతమంది డిఫరెంట్ అయిన వాయిస్లు ఉన్నాయండి. ఒక రాఘోపాలరావు గారు ఉన్నారు, ఆయన మనిషి చాలా సాధువుగాను మెత్తగాను కనిపిస్తూ అపోరమైన విలన్ పాత్రలు పోషించారు. భయంకరంగా ఏమి లేకుండానే ఆయన ఎలా మాట్లాడతారో మీకు ఇప్పుడు వినిపిస్తాను. ఆయన గ్యాంగ్లర్ చిత్రంలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, అందరిలో కూడా అది ఇదైంది. ఓర్ని తస్సరవల బొడ్డు ఎస్పి, బెల్లం మీద ఏగలు, కలేబరాల మీద రాబందులు, నేరస్తుల మీద మీ పోలీసులు బలేగా వాలిపోతారా, ఎలా పసిగడతారు కానీ, ఇట్లా ఆయన బాడీ లాంగ్వేజ్ అది చెప్తే ఇంకొంచెం బాగుంటుంది. ఇదే వ్యక్తి ఇంకోలాగా కొన్ని సినిమాల్లో బలే దొంగ చిత్రంలో కుటుంబ సన్నివేశంతో కూడినటువంటి అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు, అదొక డైలాగ్ చెప్తాం. అన్నపూర్ణ ఓ సరీలరా, గత 35 సంవత్సరాల క్రితం మన ఇద్దరి పెళ్లి కార్డు పైన నీ పేరు అన్నపూర్ణ అని చదివి నేను ఎంతో గర్వపడిపోయాను. ఎందుకో తెలుసా, కాశీ విశ్వనాథునిగా నేను వరాలు ఇచ్చుకుంటూ అన్నపూర్ణగాను దానాలు చేసుకుంటూ ఈ జగత్తులో ఆది దంపతుల్లా వెలిగిపోదాం అనుకున్నాను, కానీ ఇలా అక్రమంగా ఈది పాలైపోతాం అనుకోలేదు పూర్ణ. 150 మంది పిల్లలున్న స్కూల్కి మంచి మాస్టర్ని పెంచుకోగలిగాను, కానీ 5 సభ్యులున్న ఈ కుటుంబానికి మంచి యజమాని అనిపించుకోలేకపోయాను. పరాయి చొత్తు పాము లాంటిది, అది ఏదో ఒకరోజు తప్పకుండా పొగబట్టి కాటేస్తుంది అని చెప్పాను. మీరు పట్టించుకోగలను కట్టేపించారు. మీరు కట్టేస్తుంది నన్ను కాదు, నీతిని, నిజాయితీని, ధర్మాన్ని, ఈ మూడింటిని కట్టేసి బాగుపడ్డలు నేను ఎప్పుడు చూడలేదు పూర్ణ, చూడలేదు. చిరంజీవి చెప్తారా? చెప్తా. మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి గారు మాట్లాడితే, నాకు నేనుగా ఈ పంచాయతీకి వస్తే తప్ప నన్ను ఎవరు తీసుకురాలేరు, నాకు నేనుగా దెబ్బలు తింటే తప్ప నన్ను కట్టి కొట్టే మగాడి చుట్టూ పక్కల లేడు. అది ఒక వర్షం. ఇతను అత్తకి మన అమ్మాయి మూడు చిత్రంలో డ్రింకింగ్ క్యారెక్టర్ చేశారండి, బాగా తమాషాగా ఉంటుంది, రెండేలా చెప్తాను. హలో శశి రేఖా దేవి, దేవి రేఖా శశి, నన్ను చోరలు నిలబెట్టి లైన్లో నిలబెట్టి నా ముక్కు మీద ఇలా ఏలు పెట్టి గుర్తుపట్టి పోలీసుతో కొట్టిస్తావా, ఇప్పుడు రమ్మను చూసుకున్నా మంచి ఉసుకులాంటిలో ఉన్నా, ఇట్లా చెప్పి పొడిగించుకోవచ్చండి. కృష్ణ గురించి, కృష్ణ గారి గురించి మాట్లాడినా డ్యాన్స్ చేసినా కొంచెం కామెడీగా జనాలు అనుకుంటారండి. అతను మాట్లాడితే ఎలాంటో రెండేళ్ళు చెప్తాను. ఎంత పని చేసావమ్మా, నా చెల్లా ఎన్నాళ్ళు వజ్రం అనుకున్నాను, కానీ ఇలా గాజు మొక్కలా తయారైపోతానని ఊహించలేకపోయానమ్మా. హ్యాపీ తాను రాగాలి ఏంటి అడ్డుగోళ్ళని, మంచితనం అమ్మకారం ఏంటి పైకప్పులని, ఆనాడు అమ్మ చెప్పిన మాటలు మర్చిపోయావమ్మా, నీకు చెట్టు అంత అన్న ఎన్నాడు సంగతి ఎందుకు గుర్తు చేసుకోలేకపోయావు తల్లి. మొదటిసారిగా నాకు వచ్చిన జీతంలో 1000 రూపాయలు చీర, 100 రూపాయల జాకెట్, మొత్తం 1100 పెట్టి తెచ్చానమ్మా, ఒకసారి నీ అన్న వైపు కళ్ళెత్తి చూడమ్మా, అట్లా అంటే. తను కొంచెం సీరియస్ అయితే కొంచెం ఉద్యమంలో పల్నాడు చరిత్ర ఏదో తీశాడు కదా పల్నాడు సింహం, అలాంటిదా కొంచెం సీరియస్ మూమెంట్లు ఎట్లా ఉంటుందో రెండు డైలాగ్ చెప్తాను. కలెక్టర్, ఇది పొద్దుబడి శాఖ పగల కాదు రే అంటే మూర్ఖత్వం అనిపించుకుంటుంది. ఎదురుగా బోన్లో నిలుచున్నావిడ నీకు కలెక్టర్ కావచ్చేమో, కానీ నాకు మాత్రం ఆ మీనమా మేలకు లేక వదిలేసిన ఓ దర్భగ్రలాగే అనిపిస్తుంది. చూడు మిస్టర్ నాయకురాలు, నాగమ్మ వంశానికి చెందినవాడని నేను, పలనాడు చరిత్రని ఈది పాలు చేసిన నువ్వు మాకు నీతులు చెప్పే పరిస్థితికి వచ్చావా? నువ్వు నీ కుటుంబం ఈ ఊరికి ఈ దేశానికి చేసిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియపరుస్తాను, జై హింద్. అట్లా కొంచెం మర్చిపోండొచ్చు డైలాగులు, దాన్ని దృష్టి లేదు కదా.